తర్వాత మళ్ళీ మీ దగ్గర నేను వస్తాను. మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు హైకోర్టు ఖచ్చితంగా సీనియర్ న్యాయవాది కూడా జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు, శర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు, చూసుకున్న వీక్షకులకు, అలాగే పూర్తి స్థాయికి అతనితో పాటు ఉన్న ఇతరుల జన సైనికులకు నమస్కారం. రైట్ సార్. సాయి శాంతి ప్రసాద్ గారు, ఇప్పటి వరకు సాయి గారు వాళ్ళు టీము నిన్న జరిగిన అంశాలన్నీ కూడా కళ్ళ కట్టినట్లుగా చెప్పారు, వాళ్ళకి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారన్నది. మరొకవైపు బెజవాడలో పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు నమోదయ్యాయి. ఏం జరగబోతుంది, న్యాయపరంగా దీని అంశాలు ఎలాగ ఉండబోతున్నాయి? బెజవాడలో పవన్ కళ్యాణ్ మీద పెట్టిన పనికిమాల కేసు గురించి తర్వాత మాట్లాడు. వీళ్ళ మీద పెట్టింది, ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంజు యాదవ్ మీద కానీ, ఆ ఎవరైతే పెడరెక్కలు విచ్చి తీసుకుని వెళ్ళి స్టేషన్ పెట్టి మళ్ళీ అక్కడ కూడా హింసించారు, వాళ్ళ మీద పెట్టదగ్గ సెక్షన్ ఆఫ్ లాగా 357 పెట్టచ్చు, ఐపీసీ 323 అంజు యాదవ్ మీద పెట్టచ్చు. అంజు యాదవ్ మీద సెక్షన్ 29 ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 కూడా పెట్టచ్చు, ఇంకా ఇతర పోలీసుల మీద కూడాను సెక్షన్ 324 కాజింగ్ ఇంజరీ డేంజరస్ వెపన్, అంటే బూట్లతో పోలీసు వారు బూట్ అటువంటి తెలుసు కింద ఇనప మేకులు కూడా ఉంటాయి. సెక్షన్ 500 డిఫమేషన్, 504 క్రిమినల్ ఇంటిమిడేషన్ విత్ ది ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ పీస్, నిన్న అంజు యాదవ్ చేసింది అది కావాలని కొట్టి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. 504 వస్తుంది, 506 పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఆఫ్ థ్రెట్ టు ది కాజర్ గ్రీవస్ ఆర్ పోలీసులు స్టేషన్ లో తమ మీద బూట్ కాళ్ళతో తొక్కాడనే దాని మీద ఆ తొక్కిన దాంట్లో ఒకరి కింద ఉంటే 307 కూడా పెట్టచ్చు, పేక మీద కాలేజ్ తొక్కితే అది కూడా ఉన్నట్లయితే 307 కూడా పెట్టచ్చు పోలీసుల మీద. సో 323 324 357 500 504 506 అండ్ ఐపీసీ సెక్షన్ 29 ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 వీటన్నిటి కింద కూడా కేసులు పెట్టచ్చు. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా వ్యక్తుల్ని ఇల్ ట్రీట్మెంట్ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్కి 3 నెలల జీతం కట్ చేస్తారు, లేదా 3 నెలల జైలు శిక్ష ఉంటుంది, లేదా 2 కలిపేయచ్చు. కాబట్టి పొట్టి సాయి అతని మిత్ర బృందానికి, చిత్తూరు జిల్లాలో ఉన్న మా లీగల్ సెల్ బృందానికి నేను సూచన చేస్తున్నాను, ఈ సెక్షన్ల కింద మీరు కేసు కట్టే దీనికి అడ్వైజ్ చేయాలట కదండి. ఆల్రెడీ మీ లీగల్ సెల్లోకి వచ్చిందంట, మీరే అడ్వైజ్ చేయాలని వాళ్ళు చెప్పేది. నేను ప్రస్తుతం లీగల్ సెల్ చోట్ల, నేను మీడియా సెల్ ఉంటున్నాను. ఓకే, మీరు మీన్స్ జనసేన వాళ్ళని. గతంలో నేను స్టేట్ లీగల్ సెల్ చూసాను నేను, కాబట్టి మా అక్కడ ఉన్న న్యాయవాద సోదరులకు నేను సూచన చేస్తున్నాను, కొట్టే సాయి వాళ్ళకి మీరు ఈ రకంగా అనుకూలంగా ఈ సెక్షన్ వచ్చేలా చూడండి. వాళ్ళు పోలీసులు కేసు కట్టకపోయినా మీరు ప్రైవేట్ కేసు అన్న తర్వాత 154 కింద సరైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా సెక్షన్ 154 క్లాస్ 6 వాటి కింద కూడా మీరు తయారు చేయకపోండి, సిద్ధంగా ఉండండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు, అసలు పోలీసులకి బుద్ధి జ్ఞానం ఉందో కూడా నాకు అర్థం కాదు. పెట్టిన సెక్షన్ ఆఫ్ లా ఏంటంటే ఎఫ్ఐఆర్ నెంబర్ 405/22 అన్నారు, 23 అన్నారు. ఎవడో వాలంటీర్ వచ్చి పెట్టాడు, పెడితే పెట్టుకోమని 153 505 క్లాస్ 2. అసలు ఆ సెక్షన్ ఏంటో చదువుకున్నారా, బుద్ధి జ్ఞానం ఉంది ఈ పోలీసులకి? పోలీస్ అధికారులకు కూడా కనీసం ఆ కేసు రిజిస్టర్ చేసేటప్పుడు చూసారా? అవి